నగరంలో వీధి వ్యాపారులు ఇష్టారాజ్యంగా రోడ్లను ఆక్రమిస్తున్న ఏం అనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి వీధిలోనూ రెండు వైపులా వీధి వ్యాపారులు ఆక్రమించడంతో ప్రజలు తిరగటానికి ఆటంకం ఏర్పడుతుంది. అడ్డగోలుగా విస్తరించిన బళ్లని అదుపు చేయాలని ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇటు వ్యాపారాన్ని అదుపు చేయలేక అటు ట్రాఫిక్ని క్లియర్ చేయలేక ట్రాఫిక్ పోలీసులు సందిగ్ధంలో పడుతున్నారు. నానక్రామ్గూడ నుంచి కాసాగూడ వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిని ఆక్రమించి కొందరు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇదేంటని ఓ సోఫా వ్యాపారస్తుని హైదరాబాద్ పోలీసులు ప్రశ్నించగా తాము వీధి వ్యాపారాలమంటూ జిహెచ్ఎంసి జారీ చేసిన లైసెన్స్ చూపించారు. కమర్షియల్ వ్యాపారం కూడా వీధి వ్యాపారుల చట్టం పరిధిలోనికి వస్తుందా అని లైసెన్స్ చూసిన అధికారి అవాక్కయ్యారు. రోడ్డును ఆక్రమించకూడదని ఆదేశించడంతో సదరు వ్యాపారి కోర్టును ఆశ్రయించి స్టాటస్కో ఆర్డర్ తెచ్చుకుని ఎంచక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ సంఘటనలో తప్పెవరిదనే ప్రస్తావన కాసేపు పక్కన పెడితే కళ్ల ముందు రోడ్డును ఆక్రమించేసిన చర్యలు తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేకపోవడం గమనార్హం. ఫలితంగా పన్నుల రూపంలో కోట్లు చెల్లిస్తున్న సామాన్యులు ట్రాఫిక్ లో నరకయాత్ర అనుభవించాల్సి వస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చలాన్లు జారీ చేస్తుంటారు. పదుల సంఖ్యలో పెరిగిపోతున్న కట్టని వాహనదారులు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉండాలి. మూడు కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉంటే అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచే అధికారం ట్రాఫిక్ విభాగానికి ఇవ్వాలి. దీంతో వాహనదారులలో భయం, బాధ్యత రెండూ పెరుగుతాయి. పాదచారుల కోసం కేటాయించిన ఖాళీ బాటలను రోడ్లను ఆక్రమించేసి వ్యాపారాలు చేస్తున్నారు. ఆయా ఆక్రమణదారులపై నోటీసులు జారీ చేయాలని కోరుతూ జిహెచ్ఎంసీకి లేఖ రాస్తున్నారు. అలా కాకుండా రహదారులు, ఫుట్పాత్ల ఆక్రమణలు కనిపిస్తే వెంటనే తొలగించే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉండాలి. జిహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్సులు జారీ చేసే సమయంలో ట్రాఫిక్ పోలీసుల నిరభ్యంతర ధృవీకరణ పత్రం ఉంటేనే లైసెన్సులు జారీ చేయాలి. నిజానికి పెద్ద బిల్డింగ్లు, వాణిజ్య సముదాయాల నిర్మాణ అనుమతుల జారీలో ట్రాఫిక్ విభాగాన్ని జోడించాలి. 45-60 అడుగుల రహదారులలోని భవనాలకు ట్రాఫిక్ విభాగం ఎన్ఓసీ ఉంటేనే నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. భవిష్యత్తులో ఆయా ప్రాంతాలలో ఏర్పడే ట్రాఫిక్ రద్దీని అంచనా వేసి ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు ప్రధాన రహదారి మీదకి వస్తే ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతుంది. చాలామంది వ్యాపారస్తులు, గృహ యజమానులు రోడ్ల విస్తీర్ణంలో తమ భవనాలను తొలగించకుండా ఉండేందుకు తెలివిగా రాత్రికి రాత్రి రోడ్ల మధ్యలో ప్రార్థనా స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. సున్నితమైన అంశాలు కావడం, రాజకీయ అవసరాల నేపథ్యంలో ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. ఈ తరహా సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి చర్యలు తీసుకునేలా ట్రాఫిక్ పోలీసులకు విచక్షణ అధికారాలు ఉండాలి. ఏ వ్యవస్థ అయినా బాగుపడాలంటే క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల చేతిలో అధికారం ఉండాలి. రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, క్రమబద్ధీకరణ చేసే ట్రాఫిక్ పోలీసులకైతే మరీను. అయితే ఈ విషయంలో ట్రాఫిక్ విభాగం కేవలం చలాన్ల జారీకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్ల ముందు ఫుట్పాత్లు, రోడ్ల ఆక్రమణలు, అక్రమ పార్కింగ్లు కనిపిస్తున్నా చర్యలు తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదు. జిహెచ్ఎంసీ విభాగానికి లేఖ రాయడం వరకే పరిమితమవుతున్నారు. ఆఖరికి రోడ్డు ప్రమాదాలలో నమోదు చేసే ఐపీసీ 304, 337 కేసులలో కూడా ట్రాఫిక్ పోలీసులు విచారించే అధికారం లేకపోవడం గమనార్హం.